సెలబ్రిటీలు బ్రాండింగ్ చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకునే తారలు చాలామంది ఉన్నారు. టాలీవుడ్లో కూడా మన హీరో హీరోయిన్స్ బ్రాండింగ్పై మక్కువ చూపుతూ ఉంటారు. మహేష్ బాబు, అఖిల్, నాగ చైతన్య, వెంకటేష్ ఇలా చాలామంది బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్గా రామ్ చరణ్ కూడా హ్యాపీ మొబైల్స్కు బ్రాండింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ క్లాత్ కంపెనీకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించబోతున్నారు. నవరత్న ఆయిల్ నుంచి ఐపీఎల్ వరకు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసిన తారక్ ఇప్పుడు ఓటో మెన్స్ వేర్ ప్రచారం కోసం యాడ్లో నటించబోతున్నాడు. చెక్స్ టీషర్ట్, జీన్ ప్యాంట్స్తో రఫ్ లుక్లో ఎన్టీఆర్ ఉన్న ఆ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికోసం తారక్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్ కూడా ఆ బ్రాండ్ బట్టలతోనే కనిపించబోతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఆ లుక్లో యంగ్ టైగర్ని చూస్తే నిజంగా మ్యాన్లీ లుక్స్తో అదిరిపోయేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎండోర్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకో స్టేటస్ కావాలి. అందుకే అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటారు ఇలాంటి ఎండోర్స్ చేయాలనుకున్నప్పుడు. సో ఆ ప్రముఖ ఓటో సంస్థ ఇప్పుడు తారక్ని తమ బ్రాండ్ పబ్లిసిటీ కోసం అంబాసిడర్గా ఎంచుకోవడంతో ఇక ఎన్టీఆర్ ఓన్లీ ఓటో బ్రాండ్ బట్టల్ని ధరించబోతున్నాడనమాట. ఎందుకంటే భారీ పారితోషికం ముట్ట చెప్పారుగా.